రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తన సూపర్ బ్యాటింగ్ తో విజయ తీరాలకు చేర్చిన ఫ్యాఫ్ డూప్లేసిస్ మ్యాచ్ అయిపోయాక మాట్లాడుతూ ఈ గ్రౌండ్ లో టూస్ మరియు సింగిల్స్ తీయడం చాలా ఇంపార్టెంట్ మేం బ్యాటింగ్ చేసేటప్పుడు అదే చేశాము అందుకే కొంచెం అలసిపోయాను అయితే తొంభై ఆరు తొంభై ఏడు ఇలాంటి పరుగులు వస్తున్నాయి నాకు తెలిసి త్వరలోనే వంద వచ్చి తీరుతుంది మేం బ్యాటింగ్ చేసేటప్పుడు ఎవరో ఒకరు చివరి వరకు నిలబడి బాగా పర్ఫామ్ చేయాలనుకున్నాము సో అదే నేను చేశాను నేను ఒకటే నమ్ముతాను ఎలా బ్యాటింగ్ చేయాలో ముందే ఫిక్స్ అవుతాను దాని ప్రకారమే వెళ్తూ ఉంటానని చెప్పాడు ఫ్యాప్ డూప్లేసెస్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక పిచ్ బౌలర్స్ కి బాగా సహకరించింది అందుకే మా వాళ్ళను కొంచెం ఇబ్బంది పెట్టారు లక్నో సూపర్ జెంట్స్ బౌలర్స్ అయితే మా బౌలర్స్ కూడా అద్భుతమైన ప్లాన్స్ తో గ్రౌండ్ లోకి వచ్చారు ఆ ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ కూడా చేశారు ప్రస్తుతం టోర్నమెంట్ చాలా టఫ్ గా నడుస్తోంది కొన్ని టీమ్స్ టాప్ లో ఉన్నాయి మరికొన్ని టీమ్స్ మిడిల్ లో ఉన్నాయి సో ఈ ప్లే ఆఫ్ రేస్ అనేది ఎప్పుడు ఆగదు కాబట్టి మన పని మనం చేసుకుంటూ మన బలాల్ని నమ్ముకుని ముందుకు వెళ్లడమే చివరిగాడిన రెండు మ్యాచ్లకు ముందు ఆ రెండు మ్యాచ్లు చూసాము అంటే డెత్ బౌలింగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు తాజాగా ఆడిన రెండు మ్యాచ్ల్లో మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశాము కరెక్ట్ లైన్ అండ్ లెంత్ బౌలింగ్ చేస్తున్నాము హర్షల్ పటేల్ అతను ఒక ఎక్సెప్షనల్ బౌలర్ ఇప్పుడేం చూశారు ఇంకా ఈ సీజన్ మొత్తం చూడండి అతనిలో ద బెస్ట్ బయటకు తీస్తాడని చెప్పాడు ఫ్యాప్లసీస్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి